హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఒక ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ అయితే అమ్మడానికి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ల్యాండ్కి మనకి రావడానికి రెండు ధరలు అయితే ఉన్నాయి. సో ఆ రెండు ధరలు మీకు చూపిస్తాను ఏ విధంగా అనేది. సో ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మన స్టేట్లో ఏదైతే చూస్తున్నామో ఇక్కడ నుంచి ఒక వే అయితే ఉంది. సో ఇటు నుంచి కాకుండా ఇంకో సైడ్ ఇంకో వే కూడా ఉంది మనకి. సో లెఫ్ట్ సైడ్ ఒక వే ఉందిగా, ఇక్కడ రైట్ సైడ్ ఒక వే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రెండు సైడ్ నుంచి కూడా మనం ఏదైతే ల్యాండ్ చూసామో అక్కడ నుంచి రెండు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వే నుంచి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్న వే నుంచి అయితే వచ్చాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి లొకేషన్ సింగూర్లో ఉంది. సింగూర్ అనేది మీ అందరికీ తెలుసు, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సింగూర్. సో ఇక్కడైతే ఈ ల్యాండ్ అయితే సేల్కి అయితే ఉంది. ఈ ల్యాండ్గా టోటల్గా మనకు వచ్చేసి 9 ఎకర్స్ 39 గుంటాస్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు రోడ్ అయితే ఏదైతే చూస్తున్నారో ఇది పోచారం విలేజ్ అయితే వెళ్తుంది. సో మనకి రోడ్కి పక్కకే ఈ ల్యాండ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నాగా ఫ్రెండ్స్, సో టోటల్గా 9 ఎకర్స్ 39 గుంటాస్ అయితే ఉంది. సో 10 ఎకర్స్కి 1 గుంటా తక్కువ అనమాట. సో దీనికి మనకి ఈ ల్యాండ్లో 2 బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి జూమ్లో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ బోర్ పాయింట్ కూడా మనకి ఈ ల్యాండ్లోనే వచ్చేసింది అనమాట. ఇక్కడ ఒక బోర్ పాయింట్ ఉంది, నెక్స్ట్ బోర్ పాయింట్ ఇంకో ఏరియాలో అయితే ఉంది. సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. సో ఇక్కడ మీరు జూమ్లో చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ వరకు అయితే మనకు ల్యాండ్ అయితే ఉంది కంప్లీట్గా. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే మన ఛానల్ని కనుక విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ల్యాండ్కి నార్త్ సైడ్ అయితే ఉన్నానమాట. సో ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటాం కదా, సో దాన్ని ఆ విధంగా చూస్తే నేను నార్త్ సైడ్లో ఉన్నాను. నార్త్ సైడ్ నుంచి అయితే చూస్తున్నారు ఇప్పుడు మీరు. సో ఇక్కడ బోర్ పాయింట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది బోర్ పాయింట్. సో నార్త్ ఫేసింగ్లో మనకు బోర్ పాయింట్ అయితే వచ్చింది ఈ ల్యాండ్లో. సో రోడ్కి ఆనుకునే ఈ ల్యాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి ఈ ల్యాండ్ మంచి ఫామ్ హౌస్ పర్పస్ కానీ, లేకపోతే మనకి వ్యవసాయం పర్పస్ కానీ, సో ఏ విధంగా నా ఫార్మింగ్ కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ ఇట్లా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంత మంచి లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, సో దీనిలో ఆల్రెడీ పంట వేసారనమాట, ఇప్పుడు తీసేశారు. సో సేల్కి అయితే పెట్టారనమాట ఇది ల్యాండ్ ఇది. సో దీనిలో కాకుండా మనకి బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్లో వరి అయితే ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అయితే వచ్చామన్నమాట. సో ఇది నేను పోచారం అని చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పోచారం అయితే వెళ్తుంది విలేజ్ అది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జూమ్లో, ఇక్కడ నుంచి మనకి నేను సౌత్ ఫేస్ సైడ్ ఉన్నా. సో ల్యాండ్కి సౌత్ ఫేస్లో అయితే ఉన్నానమాట ఇక్కడ మేడం. సో ఇక్కడ మనకు నల్లగా ఇది పొలం మీద అయితే దున్నినట్టు కనిపిస్తుందో, సో అక్కడ వరకు అయితే మన ల్యాండ్ ఉందన్నమాట. ఈ చదును చేసిన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు టోటల్గా అక్కడ వరకు అయితే మన ల్యాండ్ అయితే ఉంది. సో కంప్లీట్గా 9 ఎకర్స్ 39 గుంటా సైట్లో ఇది ఉందన్నమాట. సో ఈ ల్యాండ్కి మనకి 2 సైడ్ రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఒకటి మీరు చూశారు కదా, సో దాంతోపాటు రైట్ సైడ్ కూడా ఒకటి ఉంది, 2 రోడ్స్ అయితే ఉన్నాయి. సింగూర్లో వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఆ మెయిన్ రోడ్కి మనకి సెకండ్ బిట్ అయితే ఈ ల్యాండ్ అయితే అవుతుంది. సో సబ్ రోడ్కి ఫస్ట్ బిట్, మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే దారని కూడా చెప్పాను, సో అది మనం ఇప్పుడు అక్కడ నుంచి అయితే ఈ ల్యాండ్ అయితే చూస్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు రైట్ సైడ్ రెండు అయితే ఉన్నాయి వేసు. సో ఇంకో దారి నుంచి అయితే మనం చూస్తున్నాం ఈ ల్యాండ్ని, అంటే వెస్ట్ సైడ్ అనమాట. సో ఈస్ట్ నుంచి నార్త్ నుంచి చూసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వెస్ట్ సైడ్ అయితే ఉన్నామన్నమాట నా ల్యాండ్కి బ్యాక్ సైడ్. సో టోటల్గా 9 ఎకర్స్ 39 గుంటాస్లో అయితే ఈ ల్యాండ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా ల్యాండ్ అయితే చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది. సో ఫార్మింగ్ పర్పస్ కానీ, లేకపోతే ఫార్మింగ్ పర్పస్ ఇట్లా ఏ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రోడ్కి అనుకునే ఇదైతే ఉందన్నమాట.
సో కంప్లీట్గా మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్గా మనకి టోటల్గా ల్యాండ్ ఏరియా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. సో ల్యాండ్ మిడిల్ ఏరియా అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ల్యాండ్కి మిడిల్లో అయితే వచ్చాను ఇప్పుడు. సో మిడిల్ ఏరియాలో అయితే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దూరంగా కడీలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఉందన్నమాట. సో ఈ ల్యాండ్స్కేప్ వచ్చేసి చూస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ ల్యాండ్ అనేది మనకి, సో మీరు జూమ్లో ఏదైతే చూస్తున్నారో చెట్టు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్. సో ఆ రేంజ్లో అక్కడ సైడ్ అయితే అక్కడ నుంచి స్టార్టింగ్, ఇక్కడ మనకు చెట్టు అయితే కనిపిస్తుంది జూమ్లో ఇక్కడ వరకు. సో అది నార్త్ ఫేస్, ఇది సౌత్ ఫేస్. సో అక్కడ నుంచి కంప్లీట్గా ఈ విధంగా మనకు ల్యాండ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు కడీలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ల్యాండ్ ఉందన్నమాట. నేను మిడిల్లో అయితే ఉన్నాను ఇప్పుడు, సౌత్ ఫేస్ సైడ్ ఉందన్నమాట. సో ల్యాండ్ లిటికేషన్ ఏం ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, క్లియర్ టైటిల్ అయితే ఉంది. లిటికేషన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కానీ ఏం లేవు, క్లియర్ టైటిల్ అయితే ఉంది. డైరెక్ట్ ఓనర్ అనమాట. సో మీకు ఎవరికైతే నచ్చుతో ఖచ్చితంగా కాల్ చేయండి. సో మనకి ఇక్కడ కడీలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అక్కడ నుంచి ఈ ల్యాండ్ ఉందన్నమాట. నేను సౌత్ సైడ్ అయితే ఉన్నాను ఇప్పుడు మిడిల్లో. సో ఇందాక మీరు చూసింది నేను సౌత్లో స్టార్టింగ్ పాయింట్ చూపించాను, ఇప్పుడేమో మిడిల్ పాయింట్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ చివరిలో జూమ్లో చూస్తున్నారు కదా. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఫామ్ హౌస్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ ఫామ్ హౌస్ అవుతున్నాయి మనకి రోడ్కి ఫస్ట్ బిట్లో అయితే. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బిట్లో అయితే ఉందన్నమాట. సో దీనిలో నేను కొంచెం వరి అయితే ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది అదే అనమాట పంట వేసింది. సో ఇక్కడ కడీలు అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది. సో దీనికి మనకి నెక్స్ట్ ఇంకో బోర్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ కంప్లీట్గా మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ చివరిలో జూమ్లో, సో అక్కడ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందాక చూసింది దాంతోపాటు ఇది కంప్లీట్గా మనకి టోటల్గా 9.39 అయితే ఉంది ఎక్కడ అయితే. మంచి లొకేషన్లో ఇది అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకి దారికి దీనికి కూడా రావడానికి కూడా మనకి రెండు దారులు అయితే ఉన్నాయి. సో ఇది బోర్ పాయింట్, నెక్స్ట్ బోర్ పాయింట్ అని చెప్పాను కదా. సో ఇది సెకండ్ బోర్ పాయింట్. సో టూ బోర్స్ అయితే మనకు ఉన్నాయి. సో క్లియర్ టైటిల్ అయితే ఉంది, లిటికేషన్ ప్రాబ్లమ్స్ లాంటివి అయితే ఏం లేవు అనమాట. సో మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది, చుట్టుపక్కల కూడా అంతా పీస్ఫుల్ ఏరియా అయితే ఉంది. సో మరి ఏది ఏ పంట అయినా వేసుకోవచ్చు అనమాట, అంటే ఫార్మింగ్ పర్పస్ తీసుకుంటే ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ కానీ వేసుకోవచ్చు. సో ఏ విధంగానైనా మీకు యూజ్ అవుతుంది ఇది, ఎందుకంటే రోడ్కి ఆనుకునేది ఉంది, మీరు ఆల్రెడీ చూశారు రోడ్కి ఆనుకునే ఇది పెట్టుందనమాట. సో ఇది ఏదైతే వారు చూస్తున్నారో ఫ్రెండ్స్, సో ఇది కంప్లీట్గా మన ల్యాండ్ కిందకి వస్తే వస్తుందన్నమాట. సో మంచి క్లియర్ టైటిల్తో మంచి లొకేషన్లో ఇది అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరికైతే నచ్చితే కింద నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో, మీ వీడియోకి సంబంధించిన డౌట్స్ కూడా ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం, చెక్ చేసుకుని డిస్క్రిప్షన్. సో వీడియో ఒకసారి కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా చూస్తే మీకు ల్యాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మీ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ప్రతిది ఫేసింగ్ టైప్ అయితే కంప్లీట్గా పెట్టాము మీకు, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్నీ పెట్టాము. సో ఖచ్చితంగా మీరు చూడండి, చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎక్కడ సైడ్ ఉందని. సో మనకి ఇక్కడ ఈ వరి కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి దీనిలోనే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా. 9.39 అయితే ఎక్కడ సైతే ఉందన్నమాట. సో 10 గుంటాస్కి 1 గుంటాకి తక్కువ ఉందన్నమాట. సో ఇది మధ్యలో మిడిల్ ఏదైతే దారి ఉందో ఫ్రెండ్స్, సో ఇది కూడా మనకి దీనిలోనే వస్తుందన్నమాట. సో మన 10 ఎకర్స్ ఏదైతే ఉందో కొన్ని అదే 1 గుంట తక్కువది. సో దానిలోకే వచ్చేస్తుంది ఇది మొత్తం కూడా. సో మంచి క్లియర్ టైటిల్తో మంచి లొకేషన్లో ఇది అవుతుంది ఫ్రెండ్స్. సో నచ్చితే కాల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మంచి వీడియోస్ అనేక మీ ముందుకు తీసుకొస్తాం, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.